ఫ్రెండ్స్ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చెప్దామనుకుంటున్నాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను ముందుగా ఒక ప్యాన్లో రెండు కప్పుల ఓట్స్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకోవటం వల్ల ఇడ్లీకి ఒక మంచి అరోమా వస్తుంది మరీ బ్రౌన్గా రోస్ట్ చేసుకోకూడదు లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి కరెక్ట్గా రోస్ట్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా రోస్ట్ చేసుకున్న ఓట్స్ టూ కప్స్తో పాటుగా క్యారెట్ మీడియం సైజ్కి చిన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చి బఠానీలు త్రీ టేబుల్ స్పూన్ తీసుకోవాలి అల్లం సన్నగా తరిగి పెట్టింది అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి పెరుగు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోవాలి ముందుగా ఈ వేయించుకున్న ఓట్స్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇలా వేయించి పెట్టుకున్న ఓట్స్ని బ్లెండర్లో వేసి పౌడర్లా తయారు చేసి వాడుకోవచ్చు లేదు డైరెక్ట్గా ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో ఈ వన్ కప్ బొంబాయి రవ్వ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఓట్స్ని ఇలా డైరెక్ట్గా వాడటం వల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వచ్చి బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్స్లోనే మనం కర్డ్ అదే పెరుగు ఒక కప్ కలుపుకోవాలి ఒక కప్ పెరుగుతో ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపడా రాదు మనం తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ అయినట్టు చేసుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి అన్ని వెజిటబుల్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా ఇంకా ఇందులో వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఇవి ఇడ్లీలు పెట్టుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ సరిపోతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం సూజీ యాడ్ చేసి ఉంటాం కాబట్టి అంటే బొంబాయి రవ్వ యాడ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ని అంతా అది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది దాని ప్రకారం మనం వాటర్ ఈ మిక్స్కి యాడ్ చేయాలి ఇందులోనే ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూస్తుంటే మీకు తెలుస్తుంది మామూలు ఇడ్లీ కన్నా ఈ దీని కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగానే ఉంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీనిపైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుంటే కొంచెం ఫర్మెంటేషన్ జరిగి ఈ ఇడ్లీలు కొంచెం ఫ్లఫీగా వస్తాయి ఇలా తయారైన మిక్స్లో కొంచెం పోపు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు వేసి ఆవాలు వేగాక జీలకర్ర శనగపప్పు అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మిక్స్ అందులో యాడ్ చేయాలి అంత బాగా మిక్స్ అయ్యాక మామూలుగా ఇడ్లీ పాత్రలో ఎలా అయితే ఇడ్లీలు పెట్టుకుంటామో ఆ ప్రొసీజర్లో మొత్తం ఇడ్లీలన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు ఓట్స్లో ఉండే కొన్ని పోషక విలువల గురించి చెప్పుకుందాం ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే సాల్యుబుల్ ఫైబర్ హై సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఏమైనా ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా డిన్నర్లో కానీ ఓట్స్ని తీసుకుంటే మంచిది అలాగే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి కెలరీస్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా యూజ్ఫుల్ ఓట్స్లో ఎవనాంతమైడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇంకా ఇడ్లీ రెడీ అయినట్టుంది ఒకసారి చెక్ చేద్దాం విజిల్ వస్తుంది కదా ఇంకా స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి ఇంకా ఇడ్లీ రెడీ అయింది వీటిని మనం సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ ఇడ్లీ కాంబినేషన్గా అల్లం చట్నీ కానీ లేదా ఆనియన్ చట్నీ కానీ ఏదైనా గ్రీన్ చట్నీ అయినా బాగుంటుంది ఈట్ హెల్దీ లివ్ హెల్దీ థ్యాంక్ యూ